వెల్కమ్ బ్యాక్. ఇవాళ చర్చలో మనతోపాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళి మోహన్ రావు గారు. అలాగే మనతోపాటు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు. నమస్తే దేవిప్రసాద్ గారు. నమస్తే మురళి గారు. మురళి గారు, మనం ముందుగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించిన పోరాటం ఏ విధంగా ఢిల్లీ వీధుల్లో జరిగిందో మనం చూసాం. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఇన్ని రోజుల పాటు ఉద్యమం జరిగిన సందర్భం స్వతంత్ర భారత చరిత్రలో లేదు. దేశ రాజధానిలోనే ఏకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన సందర్భాన్ని కూడా మనం చూసాం. చివరికి నల్ల చట్టాలను రద్దు చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మలిక్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో రైతులు నా కోసం చనిపోయారా అని తనతో వ్యాఖ్యానించినట్టుగా మలిక్ వెల్లడించడం అనేది పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానమంత్రి చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు, మేఘాలయ గవర్నర్ చెప్తున్న వెల్లడించిన అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్ దేవిప్రసాద్ గారికి. గుడ్ మార్నింగ్ సార్. మోదీ గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనే విషయాన్ని మాత్రం మనం నమ్మచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే గత 6.5-7 సంవత్సరాలుగా చూస్తున్నాం మోదీ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చర్యలు, రైతుల వ్యతిరేక విధానాలు, పర్టికులర్గా మన తెలంగాణ రైతుల మీద కక్షగట్టినట్టు వ్యవహరించడం అనేది మనం గమనించాము ఇన్నాళ్ళ నుంచి. కాకపోతే ప్రధానమంత్రి ఆ మాట నాతో అన్నాడు అని సత్యపాల్ మాలిక్ అనే ఒక మేఘాలయ గవర్నర్ బయటికి చెప్పడం మాత్రమే, బయటికి చెప్పలేదు కానీ ఏదో ఎవరితోనో సంభాషిస్తూ ఇది చెప్పాడు, అది వీడియో బయటకు వచ్చింది. అది ఇది మాత్రం కొంచెం దిగ్భ్రాంతికరంగానే ఉంది నాకైతే. ఇది నిజంగా ప్రధాని అలా అన్నారా లేదా? ఎందుకు సత్యపాల్ మాలిక్ గతంలో కొన్ని విషయాల్లో మోడీ గారితో నివేదించారు మాట వాస్తవం అది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ మోదీ గారు అన్న మాటలు అది నిజమే కావు అయ్యుండొచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, రైతులని, లక్షలాది మంది రైతుల్ని 16 నెలల పాటు రోడ్ల మీద నిల్చోబెట్టిన మోదీ గారు నా కోసం చచ్చిపోయారంటంలో అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆయన మోదీ గారు ఎప్పుడైనా సరే ఒక నియంతృత్వ విధానం మీద పోతున్నారు తప్ప ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఇంతవరకు ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇది అమిత్ షా గారు అన్నట్ట ఆ మోదీకి మతి సరిగా లేదు అని. మరి అది ఎంతవరకు నిజమని అది లేదు, కానీ ఆ మాటలు మాత్రం అది వాస్తవమేది. ఆయన మోదీ గారికి ఇప్పుడు కొంచెం, ఎందుకంటే ఆయన యూపీ ఎలక్షన్స్ లో, పంజాబ్ ఎలక్షన్స్ లో వీటిలో ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. వాళ్ళు పిలవకపోయినా ఆ రాష్ట్రాలకు వెళ్ళటము, వాళ్ళు అడగకపోయినా వరాలు ఇవ్వటము, గతంలో మనం చూసాం ఈయన ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి పోయి 100 కోట్లు మీకు ప్యాకేజ్ ఇస్తామని చెప్తుంటాడు. బీహార్ అప్పుడు అదే మాట చెప్పాడు, ఆ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అప్పుడు అదే మాట చెప్పుకొచ్చాడు ఆయన. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఈ పంజాబ్ ఎలక్షన్స్ లో ఉన్న, అంటే మోదీ గారికి ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు, అధికారము పరమావధి తప్ప రైతుల సమస్యలు అనేవి నిజంగా పట్టవు అనేది మనకి ఇంతవరకు అనుభవమైన విషయం ఏది. మొన్న ఎందుకు ఆయన విత్డ్రా చేసుకున్నాడు అంటే అది విత్డ్రా చేసుకున్నట్టుగా నాకే అనిపించట్లేదు. మళ్ళీ మొన్న ఆ వ్యవసాయ మంత్రి గారు చెప్పారు మళ్ళీ వేరే రకంగా ఈ చట్టాలు తీసుకొస్తామని, మళ్ళీ అది ఖండించారు అనుకోండి. అయితే రైతుల విషయంలో మాత్రం మోదీ ప్రభుత్వం ఒక రకమైన అయోమయ అవస్థకు గురైపోయింది. వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, వాళ్ళు రైతుల గురించి చేస్తే అంటే మీ కార్పొరేట్ శక్తులు దెబ్బతింటాయేమో మళ్ళీ అదొక భయం ఉంది వాళ్ళకి. ఎక్కువ రైతులను ప్రోత్సహిస్తే రైతులు పంటలు ఎక్కడ అమ్ముకోవాలి, వాళ్ళు మోసం చేయాలంటే కార్పొరేట్ వ్యవస్థను కూడా ఆ సమాంతరంగా పైకి లేపుకుంటూ పోవాలి. సో వాళ్ళు అప్పుడు కానీ రైతుల మానసిక స్థైర్యం, ఆత్మస్థైర్యం, ఆర్థిక స్థైర్యం దెబ్బతింటుంది. సో ఈ ఎజెండాతో పనిచేస్తున్న మోదీ గారు సత్యపాల్ మాలిక్ గారితో ఆ మాట అనే ఉంటారనేది అందులో డౌట్ ఏం లేదు, నాకే డౌట్ అనిపించట్లేదు. కాకపోతే మాలిక్ గారు ఆ మాట చెప్పడం మాత్రం ఖచ్చితంగా అది దేశంలో కొంచెం దుమారం నేపిన విషయం మాత్రం మనం గమనిస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయం మీద ట్వీట్ చేశారు. మన కేటీఆర్ కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఏమనేప్పటికీ కూడా మోదీ గారు మొదటి నుంచి అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలని ఈ సత్యపాల్ మాలిక్ గారి బహిరంగ ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి ఒకసారి మళ్ళీ రుజువు చేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవాలి రాజు గారు. ఎస్ దేవిప్రసాద్ గారు, మురళి గారు చెప్పినట్టుగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నియమించుకున్న, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించుకున్న గవర్నర్. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు రైతులు వద్దు, కార్పొరేట్లు ముద్దు అన్నట్టుగా నడుస్తుందనే విమర్శను ఇప్పటికే ఎదుర్కొంటున్న పరిస్థితి. రైతులు చేసిన త్యాగాలు, ప్రాణత్యాగాన్ని కూడా అవమానించినట్టుగా మాట్లాడడం అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఈ మొత్తం అంశంపై. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మురళి గారికి నమస్కారం. వారు విశ్లేషణ చేసినట్టు నిజంగా భారతీయ జనతా పార్టీ
విధానం కానీ భారతీయ జనతా పార్టీ విజన్ కానీ ముఖ్యంగా మోడీ గారితో సత్యపాల్ మాలిక్ మాట్లాడినటువంటి విషయాలు ఇవాళ బహిరంగంగా వచ్చిన తర్వాత నిజంగానే మురళి గారికి వచ్చినట్టు అనుమానం వచ్చినట్టేనే దేశ ప్రజలకందరికీ కూడా అసలు ప్రధానమంత్రి ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తాడా అనేటువంటి ఒక భావన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ ఇది నిజం అనేటువంటిది గత భారతీయ జనతా పార్టీ 7 ఏళ్ల పాలనలో మనం చూస్తే చాలా స్పష్టంగా రైతుల పట్ల వాళ్ళ వ్యతిరేకత ఎట్లా ఉందో అనేది మనం చాలా స్పష్టంగా చూస్తాం. మొన్న ఈ క్రూరమైనటువంటి చట్టాలు తెచ్చినటువంటి అంశంలో రైతాంగం విరోచితమైనటువంటి పోరాటాలు చేసి సంవత్సర కాలం పైగా చేసినటువంటి పోరాటాన్ని కూడా వారు అనేక సందర్భాల్లో ఆ పోరాటం మీద మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ పట్ల రకరకాల బ్రాండ్స్ వేసేటువంటి పద్ధతి ఇలా మొత్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి సలాం పెట్టనటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తూ ఉన్నారో రైతుల్ని కూడా ఉగ్రవాదుల పేరు మీద అర్బన్ నక్సల్స్ పేరు మీద రకరకాల పేర్ల మీద వాళ్ళని ఆ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినా రైతాంగం వీరోచితంగా తిప్పికొట్టి ఈ నిలవడం వల్ల అనివార్యంగా మోడీ ప్రభుత్వం దిగిరావలసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ సందర్భంగా ఇలా ఆ సీక్వెన్స్లో మనం చూసినట్టయితే 750 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారు 750 మంది చనిపోయినరు, వారు ఏ రాష్ట్రాల నుంచి అయినా కూడా భారతదేశ రైతాంగ ప్రయోజనాల కోసం చనిపోయారు, వాళ్ళకి మేము కొంత ఇస్తామనేటువంటి ఒక మానవీయ దృక్పథంతో కేసీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు చూస్తాం. మరొకవైపు మోడీ తీరును మనం చూస్తా ఉన్నాం, వారు నా కోసమే చనిపోయారా అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఇది ఒక భారత ప్రధానమంత్రిగా మనం అందరం కూడా ఆయన మనకు కూడా ప్రధానమంత్రి మనము సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. అయ్యో ఇటువంటి ప్రధానమంత్రి రైతుల పట్ల వ్యాఖ్యలు చేసేటువంటి ప్రధానమంత్రి ఉన్నాడని ఇది ఒక్కటే కాదు, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు తోమర వ్యాఖ్యల్ని కూడా మనం చూసినాం. ఇటీవల ఈ చట్టాలు చాలా మంచివి, మళ్ళీ తీసుకొచ్చే మళ్ళీ ఈ మంచివి, కానీ ప్రజల్ని మేము కన్విన్స్ చేయడంలో విఫలమైనాం కాబట్టి మళ్ళీ మరొక రూపంలో వస్తాయి. మేము చదువుకున్నప్పుడు విద్యార్థి దశలో ఒక అడుగు వెనక్కి రెండు అడుగులు ముందుకని మేము చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళం. ఇవాళ ఒక ఈ చట్టం ఒకటి వెనక్కి మళ్ళీ 3 చట్టాల ముందుతో రైతుల మీద దాడి చేయబోతుంది అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. నిజంగా సత్యపాల్ మాలిక్ కి మనం అందరం కూడా యాడ్స్ ఆఫ్ చెప్పాలి. ఒక గవర్నర్ గా భారతీయ జనతా పార్టీచే నియమించబడినటువంటి గవర్నర్ గా ఈయన పాలన అనుభవం ఉన్నటువంటి అతను ప్రధానమంత్రితో జరిగినటువంటి సంభాషణను ప్రజల ప్రయోజనాల కోసం పబ్లిక్ గా పెట్టడం, ఎందుకంటే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా అధిరోహిస్తే ఈ దేశ ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని ఊహించి ఆయన మొదలే చెప్పడం అనేటువంటిది నిజంగా దేశ ప్రజలకి ఒక ప్రయోజనం చేకూర్చినట్టుగా మనం అందరం కూడా భావించాలి. అట్లాగే యాక్సిడెంట్ విషయంలో కూడా రైతులకు తీసుకుపోయిన తర్వాత కేంద్ర మంత్రి కొడుకు తీసుకుపోయినటువంటి నేపథ్యంలో కూడా వేరు వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ మనం ఒక సీక్వెన్స్ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ టోటల్గా ఇలా రైతు వ్యతిరేక పార్టీగా నిలబడినటువంటి మాట వాస్తవం. రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద బురద చల్లడం కూడా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు రైతుల కోసం అసలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతాంగం కోసం అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర పెద్దల మురళి గారికి కూడా తెలుసు. ఒక విద్యుత్కు సంబంధించినటువంటి అంశం మీద మొత్తం రాజీవ్ రహదారి అంతా కూడా బ్లాక్ చేసి ఒక రోజంతా కూడా రోడ్ల మీద ఉండి విద్యుత్ కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్. రైతు ఎప్పుడు కన్నీరు కార్చినా రైతు వెంట నిలిచినటువంటి ప్రభుత్వం, రైతుల ఆత్మహత్యలు అసలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సభ్యులకు వివరించేటువంటి క్రమంలో రైతుతోనే వాళ్ళు ఎత్తుకున్నటువంటి సందర్భాన్ని ఆ డాక్యుమెంటరీలో మనం అందరం కూడా చూసినాం. అంటే బోర్లు 40 బోర్లు వేసినా కూడా బోర్లలో ఒక చుక్క రాక ఆఖరుకు బోర్ల మల్లయ్యగా ఆయన మల్లారెడ్డిగా పేరు వచ్చి ఎట్లా తెలంగాణ రైతాంగం తల్లడిల్లిపోయిందో ఆ తల్లడిల్లి దాన్ని ఇలా తలకిందులు చేసి ఎక్కడ ఒక చేయితోని ఇలా మనం గుంత చేసిన నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితిని కల్పించారు. ఇలా బోర్లు కాదు 900 1000 ఫీట్ల బోర్లలో నీళ్లు రానటువంటి తెలంగాణను ఇలా చేయితో నీళ్లు తీసేటువంటి నీళ్లు తెచ్చినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్. కాబట్టి ఇలా మనం విజన్ ఏందనేటువంటి అర్థం చేసుకుంటే రైతులకు ఎల్లవేళ్ళ ప్రయోజనం చేసి రైతుల సంక్షేమం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి కేసీఆర్. రైతులను ఏ చిన్న సమస్య దొరికినా వాళ్ళ మీద అభండాలు వేసి వాళ్ళ జీవితాలను బుగ్గి చేసేటువంటి ఒక విజన్తో వస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ అని చెప్పక తప్పదు. ఎస్, మురళి గారు ఇక్కడ కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం రైతుకు రక్షణ వలయంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మనం చూస్తున్నాం. ఆ పథకాలు సాధిస్తున్న ఫలితాలతో పెద్ద ఎత్తున దేశంలోనే అత్యధికమైన దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా పంజాబ్తో పోటీ పడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉంటే
కేంద్ర ప్రభుత్వం ప్రధాని వ్యవహరిస్తున్న తీరు రైతుల పట్ల ఈ రెండింటిని బేరీజ్ వేచి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పెద్దల దేవిప్రసాద్ గారు చెప్పినట్లు ఒకప్పటి ఇప్పుడు రాజీవ్ రహదారిని దిగ్బంధనం చేయడం అనేది మనం చూసాం రైతుల కోసం. మన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంటి దగ్గరలో ఒక వ్యాపార క్షేత్రంలో అంటే ఒక పొలంలో ఒకప్పుడు బోర్లు వేసినప్పుడు 1000 అడుగుల లోతు వేసినా కూడా నీళ్లు గాని పరిస్థితి ఉంది. ఈ మధ్య లాస్ట్ ఇయర్ వాళ్ళు వేశారు జస్ట్ 30 ఫీట్లకి వాటర్ తలుకొని వచ్చింది పైకి. ఆ తర్వాత బోర్ లోపలికి పోవడం లేదు. వెని ఏంది ఇది? ఇది మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిషన్ భగీరథలు మిషన్ ఈ కాకతీయలు చెరువులు నింపటాలు ఈ ప్రభావం అనేది మన వ్యవసాయ రంగం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించి దిగుబడిని 7 రెట్లు పెంచింది. మన తెలంగాణ వచ్చినప్పుడు జస్ట్ ఒక 25 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం పండించే పరిస్థితి నుంచి ఇవాళ 1.5 లక్షల మెట్రిక్ టన్ దాటిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కేసీఆర్ గారు రైతుల మేలు కోసం రైతు సంక్షేమం కోసం తీసుకున్న చర్యల ఫలితంగానే ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఇందాక వారు చెప్పిన దేవిప్రసాద్ గారు చెప్పిన బోర్ల మల్లారెడ్డి గారి గురించి మేము విన్నాం అప్పుడు. అరే అది విసిగితే 40 బోర్లు వేసి 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 బోర్లు వేయటానికే అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అసలు వాళ్ళు ఎక్కడ బోర్లు వేసినా కూడా ఇప్పుడు ఒక పొలాల్లోనే కాదు మామూలు రెసిడెన్షియల్ కాలనీలో బోర్లు వేసినా కూడా చాలా తక్కువ లోతుకే నీళ్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు నీటి మట్టం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2004 ప్రాంతంలో 1500 అడుగులు లోతు వేసినా కూడా బోరు విరిగిపోయింది తప్ప నీళ్లు మాత్రం పడిన దాఖలాలు లేవు. అప్పుడు అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏమైనా ఒక్క చర్య తీసుకుందా మనం చెప్పండి. చెప్పండి మన రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ కేంద్ర బీజేపీ ఎవరైనా సరే రైతుల మేలు కోసం మా ప్రభుత్వం చేసింది అని ఒక్క మాట చెప్పని చెప్పండి. మనం అసలు ఇక్కడ విశ్లేషణ మానేద్దాం. అసలు ఎన్ని చేసినా కూడా రైతులు అణగదొక్కడానికి రైతు ప్రభుత్వాన్ని ఇంకా దిగదాచడానికి రైతు ప్రభుత్వాన్ని డిస్కరేజ్ చేయడానికి కేసీఆర్ గారు దాంట్లో వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకుంటారో రైతులకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు వెళ్ళి అన్నపూర్ణ భారతదేశం మొత్తానికే అన్నపూర్ణ అయింది తెలంగాణ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు దేశం అంతా గుర్తించింది. ఇది ఒక మోదీ గారు తప్ప ఆయన ఏంది? ఆయన ఇంతటికి పారిశ్రామికవేత్తలకు మేలు చేద్దాము, వాళ్ళకు 100,000 కోట్ల రాయితీలు ఇద్దాము, వాళ్ళు బ్యాంకుకు ఎదనామం పెట్టి విదేశాల పారిపోతులు ఫ్లైట్ ఎక్కిద్దాం అనేది తప్ప రైతుల కోసం మనం ఫలానా పని చేద్దామనే అంశం అనేది అసలు బీజేపీ ఎజెండాలో ఎప్పటికీ లేదది. ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీ ఫేవర్ గానే ఉంది. ఓకే, వాజ్పేయి గారు అద్భుతమైన పరిపాలన అది నేను కాదన్ను, కానీ మోదీ గారి ప్రభుత్వం మాత్రం చాలా దిగజారిపోయి రైతుల మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ రైతులను అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళను కొంగదీయాలని ప్రయత్నిస్తున్న ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. సత్యపాల్ మాలిక్ గారు చెప్పిన మాట 100 రూపాయలు వాస్తవమే ఉంటుంది. అది ఆయన అబద్ధం అయితే గవర్నర్ హోదాలు ఉండి చెప్పరు. కాకపోతే ఏంటంటే మోదీ గారు అనుకుని ఉండరు ఈ సత్యపాల్ మాలిక్ వాళ్ళు బయటపెట్టి మన పరుగు తీస్తారని. సో రాష్ట్ర బీజేపీ నాయకులు ఏవో దీక్షలు పిచ్చి పిచ్చి దీక్షలు జాగరణ దీక్షలు అని చేసే బదులు ఇటువంటి వాళ్ళు చేయాలి. వాళ్ళు మన ప్రభుత్వం ఏం చేస్తున్నది రైతులకి అనే విషయం గ్రహించుకొని వాళ్ళు దీక్షలు చేస్తే రైతులు మెప్పిస్తే ఓకే, మీరు పవర్లోకి వస్తే రెండు రైతులు మేము గెలిపిస్తే గెలవండి, అధికారంలోకి రండి అంతే తప్ప మీరు రైతులకు ద్రోహం చేస్తూ ఎవరి కొమ్ములో కాస్తూ కేవలం ఒక వ్యక్తి మీద ఒక పాలకుడి మీద కక్షతో వ్యవహరించినంత కాలం మాత్రం మీకు పేరు రాదని చెప్పి బీజేపీ గ్రహించుకోవాలి. తప్పకుండా మీరు చెప్పినట్టుగా రైట్ రైతులకు సంబంధించి రైతుల ఉద్యమాలను తప్పుపట్టడం, రైతులకు సంబంధించిన ప్రాణ త్యాగాలపై కూడా విమర్శలు చేయడం అనేది సరికాదని